రాజ్యసభలో జమ్మూ కశ్మీర్ పై చర్చ జరుగుతోంది. జమ్మూ కశ్మీర్ పై ప్రకటన చేశారు హోంమంత్రి అమిత్ షా. జమ్మూ కశ్మీర్ లో పరిస్థితులు అదుపులో ఉన్నాయన్నారు అమిత్ షా. సరైన సమయంలో టెలికాం సర్వీసులు పునరుద్ధరిస్తామని, మెడికల్ బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నామన్నారు. జమ్మూ కశ్మీర్ మే ఆజ్ 195 కే 95 థానో మే కహీ పర్ భీ 144 కీ ధారా అప్లై నహీ, పూర్ణతయా సే ఉఠా లియా గయా. సిర్ఫ్ ఎఫ్ఆర్ కే తౌర్ పర్ రాత్ కో 8 బజే సే సుబే 6 బజే తక్ కుచ్ థానో మే అప్లై కియా హై. ఔర్ ముజే లగ్తా హై రాత్ కో 8 బజే సే సుబే 6 బజే తక్ బహుత్ ఇకట్ఠా హోనే కీ జరూరత్ భీ నహీ హోగీ. జవాబ్ మే 80% అటెండెన్స్. ये माननीय गृह मंत्री जी को और क्वेश्चन को मैं करेक्ट करना चाहूँगा. 98% एग्जामिनेशन में है, लेकिन स्कूल और कॉलेज की अटेंडेंस अभी भी 0 से 5%. तो इसको मैं क्लियर करना चाहता हूँ. अटेंडेंस से बड़ा गलत ठीक जवाब निकलता है. मेरा क्वेश्चन ये है कि इंटरनेट जो माननीय गृह मंत्री ने बताया कि पड़ोसी देश माननीय 1947 से है, हमने कई जंगें उनके साथ लड़ी हैं और 30 साल से आतंकवाद चल रहा है. हम भी चीफ मिनिस्टर एक दिन के लिए इंटरनेट बंद होता था, लेकिन 3.5 महीने के लिए इंटरनेट दुनिया में कभी बंद नहीं हुआ. मंत्री जी, और इससे शिक्षा और स्वास्थ्य को नुकसान.